దైవరాగం ప్రతి సోమవారం మీ వావ్ మోమ్ ఛానల్లో శివధర్మ సంగ్రహం, శివరహస్యకండం, లింగపురాణం, కార్తీక మహత్యం ఇలా ఎన్నో గ్రంథాలు శివునికి ఇష్టమైన పువ్వుల గురించి ఎన్నో చెప్తున్నాయి. మరి ఈరోజు మన దైవరాగం కార్యక్రమం ద్వారా శివునికి అత్యంత ప్రీతికరమైన పువ్వుల గురించి తెలుసుకుందాం. శివుని శిరమున కాసిన్ని నీళ్లు జల్లి పత్తిరి సుమంత నెవ్వాడు పారవైచు కామధేను అతడింట గాడి పసరమల్ల సురసాకి వానింట. అనగా మల్లె చెట్టు శివలింగంపై కాసిన్ని నీళ్లు జల్లి మారేడు ప్రతిని శివలింగంపై పడవేసినప్పటికీ ఆ భక్తుని ఇంట కామధేనువు ఇంటి పశువుగా ఉంటుంది. ఆ భక్తుని ఇంట కల్పతరువు మల్లె చెట్టుగా ఉంటుంది. అంతటి దయాసముద్రుడు శివుడు. మరి అంతటి బోళాశంకరునికి మారేడు దళాలు తప్ప మరే పుష్పాలతో పూజించే అవకాశం లేదా? ఈ ప్రశ్నకు సమాధానం శివధర్మ సంగ్రహం, శివరహస్యకండం, లింగపురాణం, కార్తీక మహత్యం ఇలా ఎన్నో గ్రంథాలు ఎన్నో విశేషాలు చెప్తున్నాయి. శివ పూజకు సంబంధించినంతవరకు 1000 జిల్లేడు పువ్వుల కంటే 1 గన్నేరు పువ్వు ఉత్తమం, 1000 గన్నేరు పువ్వుల కంటే 1 మారేడు దళం ఉత్తమం, 1000 మారేడు దళాల కంటే 1 తామర పువ్వు ఉత్తమం, 1000 తామర పువ్వుల కంటే 1 పొగడ పువ్వు ఉత్తమం, 1000 పొగడ పువ్వుల కంటే 1 ఉమ్మెత్త పువ్వు ఉత్తమం, 1000 ఉమ్మెత్త పువ్వుల కంటే 1 ములక పువ్వు ఉత్తమం, 1000 ములక పువ్వుల కంటే 1 తుమ్మి పువ్వు ఉత్తమం, 1000 తుమ్మి పువ్వుల కంటే 1 ఉత్తరేణువు పువ్వు ఉత్తమం, 1000 ఉత్తరేణు పువ్వుల కంటే 1 దర్భ పువ్వు ఉత్తమం, 1000 దర్భ పువ్వుల కంటే 1 జమ్మి పువ్వు శ్రేష్టం. ఇలా ఎన్నో గ్రంథాలు పరమశివునికి ప్రీతికరమైన పూల గురించి వర్ణించాయి. ఇక దీపారాధన నియమాలు తెలుసుకుందాం. మన ఇంట్లో దేవునికి దీపారాధన చేసినా కొంతమంది విషయం తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. మరికొందరికి నియమాలు తెలియకపోవచ్చు. ఏ ప్రమిదలో దీపం వెలిగించాలి, దీపారాధనకు ఎలాంటి నూనె ఉపయోగించాలి అనే విషయంపై సరైన అవగాహన ఉండదు. అయితే నిత్య పూజకు ఎలాంటి ప్రమిదలు వాడాలి, ప్రత్యేక పూజా సమయంలో ఎలాంటి దీపాలు వెలిగించాలి, ఇటువంటి సందేహాలన్నీ ఇప్పుడు నివృత్తి చేసుకుందాం. పంచలోహాలు, వెండి, మట్టితో చేసిన ప్రమిదల్లో దీపం వెలిగించడం శ్రేయస్కరం. అయితే నిత్య పూజకు మట్టి ప్రమిదలు వాడడం మంచిది కాదు. తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య దీపారాధన చేయడం మంగళకరం. సూర్యాస్తమయం తర్వాత దీపం వెలిగించి మహాలక్ష్మీదేవిని స్మరించడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయట. తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే గ్రహదోషాలు, కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. పడమటి వైపు దీపం వెలిగిస్తే రుణ బాధలు, శనిగ్రహ దోష నివారణ కలుగుతుంది. అదే ఉత్తర దిశగా దీపం వెలిగిస్తే సిరి సంపదలు, విద్య, వివాహం వంటివి సిద్ధిస్తాయిట. దక్షిణం వైపు దీపారాధన చేయరాదు. దక్షిణముఖంగా దీపం వెలిగిస్తే అపశకునాలు, కష్టాలు, దుఃఖం, బాధ కలుగుతాయి. దీపారాధనకు తామరకాడతో చేసిన ఒత్తులు వెలిగిస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు. తెల్లటి కొత్త వస్త్రం మీద పన్నీరు జల్లి ఎండలో ఆరబెట్టి తర్వాత ఆ వస్త్రాన్ని ఒత్తులుగా చేసి దీపారాధన చేసిన శుభ ఫలితాలు పొందవచ్చుట. అలాగే జిల్లేడు కాయ నుంచి వచ్చిన దూదితో దీపం చేసి వెలిగిస్తే ఈతి బాధలు తొలగించుకోవడానికి మంచిది. దీపం వెలిగించడానికి ఏ నూనె వాడాలి అనే దానిపై చాలామంది అయోమయం చెందుతూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరుశనగ నూనెతో దీపారాధన చేయరాదు.
దీపారాధనకు ఆవు నెయ్యి చాలా పవిత్రమైనది, లేదంటే నువ్వుల నూనె వాడినా శ్రేష్టమే. దీపం వెలిగించడానికి ఆముదము ఉపయోగిస్తే దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగుతుందిట. విప్ప, వేప నూనెలు, ఆవు నెయ్యి వాడడం వలన ఆరోగ్యం బాగుంటుంది. నల్ల నువ్వుల నూనెతో శనీశ్వరునికి దీపారాధన శుభం. అదే ఆవు నెయ్యి, విప్ప, వేప, ఆముదం, కొబ్బరి నూనెల మిశ్రమంతో 41 రోజులు దీపం వెలిగిస్తే సకల సంపదలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. దీపాన్ని క్రింద పెట్టకూడదు. దీపం కింద తమలపాకు లేదా ఏదైనా ప్లేట్ ఉపయోగించి దీపారాధన చేయాలి. ఇలా దీపాలు ఏ నూనెతో వెలిగించాలి, ఏ దిశగా పెట్టాలి, మరి పరమ శివునికి ప్రీతికరమైన పూల గురించి మన ఈనాటి దైవరాగంలో తెలుసుకున్నాం కదా. వచ్చే వారం దైవరాగం కార్యక్రమంలో మార్గశీర్ష మాస విశేషాలు తెలుసుకుందాం.